హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. ఇవాళ చెప్పబోయే బిజినెస్లో మీరు రోజుకి 2,000 రూపాయల నుంచి 3,000 రూపాయల వరకు సంపాదించుకోవచ్చు. అది కూడా ఇంటి దగ్గర నుంచే ఈ వ్యాపారాన్ని స్టార్ట్ చేయవచ్చు. నేను చెప్పబోయే బిజినెస్ వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ అన్నమాట. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్లో మీకు కావాల్సినటువంటి మిషనరీస్ ఏంటి, అలాగే కావాల్సిన రా మెటీరియల్ ఏంటి, మనకి ఎక్కడ దొరుకుతుంది, ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి, ఓవరాల్గా మనం మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా చేయాలి అనేది పూర్తిగా ఈ వీడియోలో మీరు తెలుసుకుంటారు. బిజినెస్ గురించి మీరు తెలుసుకోబోయే ముందర మొట్టమొదటగా మీరు మన ఛానల్ని ఇప్పుడే విజిట్ చేస్తుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే మీకు బిజినెస్కు సంబంధించిన పూర్తి వివరాలు అనేది అర్థమవుతాయి. సో ఫ్రెండ్స్, ఆ బిజినెస్ ఏంటి అంటే బాల్ పెన్ మేకింగ్ బిజినెస్ అన్నమాట. ఈ బిజినెస్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. మొట్టమొదటిగా మనకు కావాల్సిన 4 మిషనరీలు, మొదటిది వచ్చేసి అడాప్టర్ ఫిల్లింగ్ మిషన్, అలాగే టిప్ ఫిట్టింగ్ మిషన్ అన్నమాట. నెక్స్ట్ 2వది వచ్చేసి ఇంక్ ఫిల్లింగ్ మిషన్, 3వది వచ్చేసి సెంటర్ ఫ్యూజ్ మిషన్ అన్నమాట, 4వది నేమ్ ప్రింటింగ్ మిషన్ అనేది కావాల్సి వస్తుంది. ఇక మొట్టమొదటిగా మనకి పెన్ ఎలా తయారవుతుంది ఒకసారి డెమో గమనించండి. మొట్టమొదటిగా అడాప్టర్ని పెన్కి ఫిక్స్ చేయాలి. ఆఫ్టర్ దట్ ఏంటంటే టిప్ని ఫిట్టింగ్ చేయాలన్నమాట. ఆ తర్వాత ఇంక్ ఫిల్లింగ్ మిషన్లో ఇంక్ అనేది ఫిల్ చేయాలి. ఇక్కడ ఇంక్ ఫిల్లింగ్ మిషన్లో మ్యాక్సిమమ్ మినిమం ఫిల్లింగ్ అనేది ఆప్షన్ అనేది ఉంటుంది. ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఇంక్ అనేది ఫిల్లింగ్ చేయాలి. తర్వాత పెన్ను బాగా రాయాలి అంటే ఇంక్ ఫిల్ అయినటువంటి పెన్స్ మొత్తం కూడా పక్కన ఉన్నటువంటి సెంటర్ ఫ్యూజ్ మిషన్ లోపల పెట్టాలి. పెట్టిన తర్వాత 1 మినిట్ పాటు అది తిరిగేటట్టుగా స్విచ్ ఆన్ చేయాలి. ఇలా తిరిగిన తర్వాత పెన్ అనేది బాగా రాయడం అనేది మొదలెడుతుంది అన్నమాట. నెక్స్ట్ పెన్ మీద బ్రాండ్ కావాలి, మన ఓన్ బ్రాండ్ ప్రింటింగ్ చేసుకోవాలంటే ఈ బ్రాండ్ ప్రింటింగ్ మిషన్ అనేది కావాలన్నమాట. దీంట్లో జస్ట్ పెన్ అనేది ఇన్సర్ట్ చేస్తే మనకు కావాల్సిన నేమ్ అనేది సెట్ చేయాలి. అలా సెట్ చేస్తే పెన్ మీద నేమ్ అనేది ప్రింటింగ్ అవుతుంది అన్నమాట. ఇలా గమనించండి, ఇలాగా పెన్ మీద కావాల్సిన నేమ్ అనేది ప్రింటింగ్ అవుతుంది. సో ఇలాగా బాల్ పెన్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది. ఇక ఈ బాల్ పెన్ మ్యానుఫ్యాక్చరింగ్లో మనకి ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి ఏంటనేది ఒకసారి గమనిస్తాము. మనకి మొట్టమొదటిగా ఒక బాల్ పెన్ తయారవడానికి అయ్యే ఖర్చు 90 పైసల నుంచి ₹10 అనేది పడుతుంది. మనం హోల్సేల్గా 1.50 పైసల నుంచి 2 రూపాయల వరకు మనము సేల్ చేయవచ్చు. ఇక మనకి ప్రాఫిట్ ఎలా ఉంటుంది అంటే ఒక బాల్ పెన్ మీద మనకి మినిమం వచ్చేసి 1 రూపీ నుంచి 2 రూపీస్ మధ్యలో ప్రాఫిట్ అనేది ఉంటుంది. పర్ డే మనము 2000 పెన్స్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ చేసి మార్కెటింగ్ చేసుకోగలిగితే మనకి పర్ డే ప్రాఫిట్ 2000 రూపీస్ వరకు బాల్ పెన్ మీద ఉంటుందన్నమాట. ఎలా మార్కెటింగ్ చేసుకోవాలి అనే విషయానికి వస్తే ఎక్కువగా రీటైల్ స్టోర్స్, అలాగే స్టేషనరీ షాప్స్, అలాగే స్టోర్స్, కాలేజెస్, స్కూల్స్, హాస్టల్స్లో మనము ప్రమోట్ చేయాల్సి వస్తుందండి. రోజుకి మనము 10 స్టోర్స్ని కనుక కాన్సన్ట్రేషన్ చేస్తే ఒక స్టోర్లో మనము 400 పెన్స్ మనము సేల్ చేయగలిగితే అంటే పర్ డే మనము 10 స్టోర్స్లో ఒక్కొక్క స్టోర్లో 400 పెన్స్ మనము సేల్ చేయగలిగితే మనకి అప్రాక్సిమేట్లీగా 4000 పెన్స్ అనేది పర్ డే సేల్ అవుతాయి. అంటే పర్ మంత్ మనము అప్రాక్సిమేట్లీగా ఎన్ని సేల్ చేయగలం అనేది ఒకసారి ఆలోచించండి. పర్ వీక్ వచ్చి 28,000 పెన్స్ అనేది మనము సేల్ చేయగలము. అంటే మన ప్రాఫిట్ పర్ వీక్ వచ్చేసి ఒక పెన్ మీద 1 రూపీ ప్రాఫిట్ ఉన్నా కానీ మనకి పర్ వీక్ వచ్చేసి 28,000 ప్రాఫిట్ అనేది ఉంటుంది. అలాగే నెలకి సుమారుగా 100,000 రూపాయల వరకు ప్రాఫిట్ ఉంటుంది. అంటే మన మార్కెటింగ్ ఎక్స్పెన్సెస్ ఏంటి, అదర్ ఎక్స్పెన్సెస్ అన్ని తీసేస్తే మనకి 1 లక్ష రూపీస్ అనేది ఈ బాల్ పెన్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ మీద ఉంటుంది. ఇక మనకి రా మెటీరియల్ మొత్తం కూడా ఎలా ఉంటుంది అనేది ఒకసారి డిస్ప్లేలో గమనించండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రా మెటీరియల్ ఉంటుంది. ఒక రా మెటీరియల్ వచ్చేసి మీకు 0.96 పైసా అనేది పడుతుంది విత్ పెన్ను క్యాప్. అలాగే సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి మనము 1 రూపీ 30 పైస నుంచి 1 రూపీ 40 పైస వరకు సెల్ చేయొచ్చు. అలాగే రీటైల్ ప్రైస్ 2 రూపాయలు ఉంటుంది. ప్రాఫిట్ మనకి 30 పైస నుంచి 40 పైస ఉంటుంది. దీంట్లో అడాప్టరు, టిప్పు, ఇంక్, అలాగే పాలీ ప్యాకింగు మొత్తం కూడా ఈ రా మెటీరియల్ ప్రైస్లోనే ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది. 2వ మెటీరియల్ వచ్చేసి రా మెటీరియల్ 1 రూపీ 20 పైస పడుతుంది. సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 1 రూపీ 60 పైస నుంచి 1 రూపీ 70 పైస వరకు సెల్ చేసుకోవచ్చు. రీటైల్ ప్రైస్ వచ్చేసి 3 రూపీస్కి సెల్ చేయాలి. మనకి ప్రాఫిట్ వచ్చేసి 40 పైస నుంచి 50 పైస ఒక పెన్ మీద ఉంటుంది. ఇక 3వ రా మెటీరియల్ వచ్చేసి 1 రూపీ 40 పైస ఉంటుంది. మనకి సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 1 రూపీ 90 పైస. అలాగే రీటైల్ ప్రైస్ 5 రూపీస్ వరకు మనము సేల్ అనేది చేయొచ్చు. మనకి ప్రాఫిట్ వచ్చేసి 50 పైస అనేది ఉంటుంది. ఇలాగ 3 టైప్స్ ఆఫ్
రా మెటీరియల్ అనేది దొరుకుతుంది. దీంట్లోనే అడాప్టర్, టిప్పు, ఇంకు మొత్తము ప్యాకింగ్ కూడా మనకి ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది. సో ఇలాగా మీరు రా మెటీరియల్ని పర్చేస్ చేసుకొని పెన్ బిజినెస్ని స్టార్ట్ చేసి మీరు పర్ మంత్ అప్రాక్సిమేట్లీగా 1 lakh rupees వరకు ఎర్నింగ్ చేసుకోవచ్చు. ఇక మిషనరీస్ వచ్చేసి ఎంత ప్రైస్ పడుతుంది అనే విషయానికి వస్తే మనకి 21,700 rupees అనేది ప్రైస్ అనేది పడుతుందన్నమాట. ఓవరాల్గా మనకి ఈ 4 మిషన్స్లో కూడా బాల్ పెన్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది. మొట్టమొదటిగా బాల్ పెన్కి అడాప్టర్ అనేది ఫిట్ చేయాలి, అలాగే ఒకే మిషన్లోనే టిప్ అనేది కూడా ఫిట్ చేయాల్సి వస్తుంది. ఆఫ్టర్ దట్ అక్కడి నుంచి నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఇంక్ ఫిల్లింగ్ మిషన్ల దగ్గర మనం అలా ప్రెస్ చేస్తే ఇంక్ అనేది ఫిల్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి సెంటర్ ఫ్యూజ్ మిషన్లో మనము పెన్నుని పెట్టిన తర్వాత మిషన్ 30 seconds నుంచి 1 minute మధ్యలో ఆపరేట్ చేస్తే అలా తిరిగిన తర్వాత పెన్ బాగా రాయడం అనేది జరుగుతుంది. ఆఫ్టర్ దట్ ఈ పెన్ని మనము బ్రాండింగ్ మిషన్లో పెడితే పెన్ మీద బ్రాండ్ అంటే కావాల్సిన నేమ్ అనేది ప్రింట్ అవుతుంది అన్నమాట. ఈ విధంగా బాల్ పెన్ అనేది తయారవుతుంది. మీకు డెమో అనేది క్లియర్ కట్గా అర్థమవుతుంది అని అనుకుంటాను. సో ఫ్రెండ్ ఈ బాల్ పెన్ బిజినెస్ మీరు స్టార్ట్ చేయాలి అంటే మిషన్ వచ్చేసి 21,700 అవుతుంది, రా మెటీరియల్ ఒక 30,000కి ఫస్ట్ టైం పర్చేస్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మీరు బిజినెస్ అనేది స్టార్ట్ చేయవచ్చు, ఇంటి దగ్గర నుంచే బిజినెస్ అనేది స్టార్ట్ చేయవచ్చు. సో ఫ్రెండ్స్ ఈ బిజినెస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ శశి, జై హింద్.